కలెక్టర్ గారు కూడా నేను లెటర్ పెట్టాను, ఆడిట్ మీరు ఆడిట్ చేయండి అని చెప్పాను. అలాగే పోలీస్ ఇన్స్పెక్టర్ మీ దగ్గర నుంచి వచ్చిన లెటర్స్ ఉన్నాయి. ఒత్తుకూరు తోటపల్లి గూడూరు మండలాల పరిధిలో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్స్ నిర్మించడం జరిగింది. అంటే ఈ పవర్ ప్లాంట్స్ నిర్మించేటప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు నాయకులు తమ భూములనిచ్చి ఆ కంపెనీలు అక్కడ రావడానికి ప్రోత్సహించి ఆ కంపెనీల ద్వారా చుట్టుప్రక్కల ఉన్నటువంటి తమ గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ఆ కంపెనీలలో తమ బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చి తమ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కోగలుగుతాయనేటువంటి ఆలోచనతో స్వచ్ఛందంగా ఆ కంపెనీల ఏర్పాటుకు సహకరించి భూములు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కలిసి ఎక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఫోటోగ్రాఫ్తో సహా అక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా వివరించి ఈరోజు మీరు దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పి కోరడం జరిగింది. అయితే మేము ప్రభుత్వాన్ని కానీ యాజమాన్యాలని కోరేది ప్రధానంగా మూడు ముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి, వాతావరణ కాలుష్యం ఏదైతే ఉందో ఈరోజు తీవ్రమైనటువంటి కాలుష్యం బారిన పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, వాటికి సంబంధించి ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవిస్తుందో వెంటనే ఎక్కడా కూడా పొల్యూషన్ అనేటువంటిది వెదజల్లకుండా, కాలుష్యాన్ని వెదజల్లకుండా సత్వరమైనటువంటి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి కాలుష్య బారిన పడి నష్టపోయినటువంటి ఆస్తులకు సంబంధించి మదింపు వేసి వాటికి జరిగినటువంటి నష్టపరిహారాన్ని చెల్లించాల్సినటువంటి బాధ్యత యాజమాన్యాల మీద ఉంది. ఏ రోజైతే మీరు అక్కడికి వచ్చి భూములు తీసుకున్నారో ఆ రోజు చుట్టుపక్కల ఉండేటువంటి స్థానికులకి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తానన్నటువంటి మాట కట్టుబడి ఈరోజు మీరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తారా ఇవ్వరా? సిఎస్ఆర్ గ్రాంట్ కింద ఎంత డబ్బులైతే ప్రభుత్వం కేటాయించిందో, కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చేటప్పుడు ఇచ్చిందో ప్రతి రూపాయి చుట్టుప్రక్కల ఉండేటువంటి గ్రామాల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా కలెక్టర్ గారికి దాని మీద ఆడిట్ తరఫున లేఖ కూడా రాయడం జరిగింది. కాబట్టి ఈ మూడు ప్రధాన అంశాల మీద రాబోయేటువంటి రోజుల్లో స్థానికంగా ఉండేటువంటి నాయకులతో కలిపి స్థానిక శాసనసభ్యుడిగా పోరాటం చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చాం. అయితే పోరాటం చేసేటువంటి ముందు యాజమాన్యాలకి, ప్రభుత్వ రంగ సంస్థలకి, ప్రభుత్వ సంస్థలకి తెలియజేసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పటి వరకు అంచెలంచెలుగా యాజమాన్యాలకు చెప్పాం, ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి చెప్పాం, రేపు జిల్లా కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్తాం. ఈ ముగ్గురు కూడా ఇటు ప్రభుత్వం కానీ యాజమాన్యాలు కానీ నిర్లక్ష్య ధోరణితోనే ప్రదర్శించి, నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరించి ఇదే విధమైనటువంటి పంథాన్ని కొనసాగిస్తూ మేము కాలుష్యాన్ని వెదజల్లుతాం, సిఎస్ఆర్ నిధులు ఇవ్వం, స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వం, మీరు వస్తే మాత్రం మేము కేసులు పెట్టి లోపలేస్తామనేటువంటి ధోరణితో కానీ ఉంటే ప్రజలతో ప్రజా పోరాటం తప్ప వేరే గత్యంతరం మార్గం లేదు. కాబట్టి అక్కడే వెళ్ళి కూర్చొని చావో రేవో తేల్చుకొని ఆ కంపెనీలు మామూలుగా చెప్పినటువంటి మాటకు కట్టుబడి ముందు చెప్పినటువంటి విధానాన్ని అమలు చేస్తారా, లేదా కంపెనీలు మూసి